నాకు వచ్చేప్పుడు నన్ను నిన్న కూర్చొని పెట్టి టౌన్ కి టాబ్లెట్ తీసుకొని వస్తా. సరే అక్కడ కూర్చుందా మనం ఆటో వస్తాయి. దొంగలు ఉంటారు జాగ్రత్త బిడ్డ. చూది నమ్మ జీవితం ఏందన్నా, నెల రోజుల నుంచి డబ్బులు లేకుండా పోయినాయి చేతిలో. అవును తమ్ముడు, రూపాయి డబ్బులు కనీసం సిగరెట్ కూడా డబ్బులు లేకుండా పోతున్నాయి. మళ్ళీ పాత రోజుల్లోకి పోదామా? వెళ్దాం, వెళ్ళకపోతే అసలు పైసలు ఒక రూపాయి ఇచ్చి తట్లేదు. ఒకరిని ఏదో ఒకటి చేద్దాం. చేతి వాటం చూపించాల్సింది, అయితే చూపించాల్సిందే. ఇదేగా మన చేతి వాటం, ఇదే మన చేతి వాటం. ఈ పక్క నుంచి ఎవడో ఒకటి నడిచిపోతూ ఉంటాడు, చాలా దూరం నడక కాలినడకి. ఇది ఈ దోవలో నుంచి ఎవడో ఒకటి చూసి వాడి దగ్గర మనం గ్యారంటీగా డబ్బులు లాక్కున్నాం. ఓకే, వాడు పొయ్యేతలకి చాలా దూరం అవుద్ది, చాలా నడవాలి వాడు. మనం షార్ట్కట్లో పోయి వాడిని అడిగిద్దాం. ఓకే, పక్కన ఉందా? ఏమో వాళ్ళు వస్తున్నారేమో, మా అన్న కోసం నేను హాస్పిటల్కి నేను డబ్బులు ఎత్తి పెట్టినా, ఈ మొత్తం తీసుకుంటారేమో. ఎట్లా వాళ్ళ నుంచి ఇప్పుడు తప్పించుకోవాలి నేను? రే తంబి, మర్యాదగా బయటికి రా, లేదని మేము కనుక్కొని వచ్చినామంటే కత్తి నీకు గిఫ్ట్ ఇస్తాం. మర్యాద ఇక్కడ ఉండవని తెలుసు మాకు, బయటికి రా. ఇక్కడ ఉండవు నువ్వు, అది మాకు తెలుసు. బయటికి రా. ఇంకోళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు, నేను బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా వాళ్ళు లేరు. ఇంకా అన్న వదిలిపెట్టాను, అన్న అన్న వదిలిపెట్టాను, అన్న వదిలిపెట్టాను, వదిలిపెట్టాను. వదిలిపెట్టానన్నా.
చెప్పా కదరా అండి మర్యాద నిన్న బయటికి రమ్మని ఇలాంటి కత్తి గిఫ్ట్ ఇస్తానని చెప్పా కదరా డబ్బులు అన్నా మా అన్న హాస్పిటల్ తీసుకోవాలన్నా రేపు డబ్బులు కావాలన్నా అన్నా వదిలిపెట్టండి అన్న మూడు మా అన్న టాబ్లెట్లు అన్న బాగలేదు అన్నా మా అన్న టాబ్లెట్లు అన్నవి అన్నా ఏ మా అన్న టాబ్లెట్లు అన్న బాగలేదు అన్న ఎమ్ముకున్నా డబ్బులు వస్తాయి అన్నా మా అన్న బాగలేదు అన్నా మా అన్న టాబ్లెట్లు ఇచ్చేయలేదు అన్నా నిన్ను రేపు హాస్పిటల్ తీసుకు వెళ్దామని ఏటీఎం దగ్గర డబ్బులు తీసుకుని వస్తుంటే దావులు దొంగలు పట్టుకున్నారన్నా అన్నా లేయన్నా తమ్ముడు ఏమైందయ్యా తమ్ముడు ఏమైందిరా తమ్ముడు బిడ్డ నిన్ను రేపు హాస్పిటల్ తీసుకెళ్దామన్నా డబ్బులు తీసుకొని పోయారన్నా నువ్వు 10,000 డబ్బులు తీసుకొని పోయారా నిన్ను హాస్పిటల్ తీసుకెళ్దామన్నా తీసిన డబ్బులే తెచ్చుకొని పోయారన్నా నీకోసం మాత్రలు అయితే తెచ్చానన్నా రేపు హాస్పిటల్ తీసుకొని పోలేనన్నా నిన్ను ఎక్కువ బాధపడమాకన్నా రేపు ఎప్పుడైనా ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి నేను హాస్పిటల్కి తీసుకొని వచ్చాను.